తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తలపై స్వామివారి శేషవస్త్రంతో పరివెట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారి పట్టు వస్త్రాలను తీసుకువెళ్లారు. శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి బయలుదేరి మహాద్వారం వరకు పట్టు వస్త్రాలు తీసుకుని వెళ్లారు. తర్వాత సీఎంకు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు ఆలయ అర్చకులు. పురాణ పురుష పుండరికాక్ష
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కరెంటు కోతలకు గత ప్రభుత్వ విధానాలే కారణమన్నారు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏ ద్వారా జరిగిన 20,000 కోట్ల నష్టాన్ని పోర్చడం వైసీపీ సర్కారుకు కష్టంగా మారిందని తెలిపారు. మరో 2-3 రోజుల్లో బొగ్గు సరఫరా కూడా జరుగుతుందని అన్నారు. విద్యుత్ కోతల నివారణకు చర్యలు చేపడతామంటున్నారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఎడ్లపాడు మండలం లింగరావుపల్లెం టీడీపీ శ్రేణులు విగ్రహాన్ని ఏర్పాటు చేశాయి. మాజీ మంత్రులు పతిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, పరిటాల సునీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని పార్టీ నేతలు విమర్శించారు. గోదావరిలో కచ్చలూరు వద్ద మునిగిపోయిన బోటును వెలికి తీసే పనులను కొనసాగిస్తోంది సత్యం బృందం. దీనిలో భాగంగా బోటు మునిగిన చోట 5 లంగర్లు వేసింది సత్యం టీం. నీటి అడుగు భాగంలో 2 లంగర్లను గట్టిగా పట్టుకున్నాయి. దీంతో అవి బోటుకే తగులుకొని ఉంటాయని భావిస్తున్నారు. లంగర్లకు కట్టిన ఐరన్ రోప్లను ప్రక్లైనర్తో లాగుతోంది సత్యం బృందం. కర్నూలు జిల్లా పత్తికొండలో వినూత్నంగా నిరసన తెలిపారు రైతులు. మెడకు ఉరితాడు బిగించుకొని వినూత్న పద్ధతిలో ఆందోళన వ్యక్తం చేశారు. పందికొన రిజర్వాయర్ ఎడమ కాలువ పనులను పూర్తి చేసి చెరువులను నింపి పంట పొలాలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. 15 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం నుంచి స్పందన లేదని, దీంతో మెడకు ఉరితాడు బిగించుకొని ఆత్మహత్యలే శరణ్యమంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశామంటున్నారు రైతులు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అమలాపురంలో 3 యువకులు ఓ వ్యక్తిని వెంటాడి పరిగెత్తించి మరీ నడి రోడ్డుపైనే పట్టుకుని కత్తులతో దాడి చేసి దారుణంగా నరికేశారు. ఈ ఘటనలో బాధితునికి తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు పోలీసులు. బాధితుడు రవికుమార్ సెప్టిక్ ట్యాంకర్కు డ్రైవర్గా పనిచేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. పట్టపగలే నడి రోడ్డుపై జరిగిన ఈ ఘటనను స్థానికులెవరూ ఆపకుండా వారిదారిన వారు వెళ్లిపోయారు. దసరా శరణ్ నవరాత్రులు విజయవాడలో ఘనంగా జరుగుతున్నాయి. నిన్న బాలా త్రిపుర సుందరీదేవి అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని పురాణాలు చెబుతున్నాయి. ఆమెను ధ్యానించటంతో సమస్త మనోవికారాలు తొలగి నిత్య సంతోషం కలుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మరోవైపు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కర్నూలు మంత్రాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శాకంబరి అలంకారంలో భక్తులను కటాక్షించింది మంత్రాలయంలోని గ్రామదేవత మాంచాలమ్మదేవి. భక్తి శ్రద్ధలతో పండ్లు పువ్వులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. అమ్మవారిని ఆలయ పూజారులు కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు మాంచాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారికి 325 గ్రాముల బంగారు వజ్రాల కిరీటాన్ని సమర్పించాడు ఓ ఎన్ఆర్ఐ భక్తుడు. కిరీటం విలువ సుమారు 22 లక్షలు ఉంటుందన్నారు అధికారులు. ఆలయంలోని అమ్మవారి ఆశీర్వచన మంటపంలో అర్చకులు సమక్షంలో కిరీటాన్ని అందజేశారు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు. ఏ ప్రభుత్వాలు చేయలేని పనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి. పండగను ఘనంగా జరుపుకోవాలని ఆడపడుచులకు చీరల పంపిణీ చేస్తోందని ఆయన తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నడికుడి మండలాల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని, రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందన్నారు ఎమ్మెల్యే.